ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవుని కృపావతతో నన్ను బలపరచము. దినమెల్ల మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా సామెత 16:3 తీసుకున్నాం. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరచును. మన యొక్క పనుల భారము దేవుని మీద మోపినప్పుడు ఆయన మన ఉద్దేశాలను సఫలపరుస్తాడు. మనిషి అన్నాక అనేక ఉద్దేశాలు కలిగి ఉంటాం. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు అనేక ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉంటారు. ఈ ఉద్దేశాలు ఫలిస్తే మనిషి తప్పనిసరిగా పైకొస్తాడు. అయితే మనిషి హృదయంలో కలిగే ఆలోచనలు, ఉద్దేశాలు సఫలం కావాలంటే మానవ ప్రయత్నంతో పాటు దైవ సహాయం కూడా కావాలి. దైవ సహాయం కూడా ఉన్నప్పుడే మన ఉద్దేశాలు సఫలమవుతాయి. కొన్నిమార్లు మనం అనుకుంటాం ఇది జరిగితే బాగుండని, తీరా అక్కడికి వెళ్ళేసరికి అది జరగలేదనుకోండి నిరుత్సాహపడుతూ ఉంటాం. అది ఫలించకపోయినప్పుడు నా తలరాతేమో, నా కర్మ అనుకుంటూ వారి జీవితంలో కొంతమంది నిరాశపడుతూ ఉంటారు, నిస్పృహకు గురవుతూ ఉంటారు. ఎంతో ఆశపడి ప్రయత్నం చేసినా ఫలించకపోయేసరికి నిస్పృహకు గురి అయి నా తలరాతేమో, నా కర్మ, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అనుకుంటూ తలగొట్టుకునేవారు ఉంటారు. నా ప్రయత్నం అంతా చేశాను, నా సాయశక్తిలో పోరాడాను, ఎందుకు నా ఉద్దేశాలు సఫలం కావట్లేదు, ఇంత ప్రయత్నించినా చివరి క్షణంలో ఎందుకు ఈ పని ఆగిపోయింది అనుకుంటూ బాధపడి కృంగిపోతూ ఉంటారు. కానీ వాక్యలేఖనం మాట్లాడుతుంది, కృంగిపోవద్దు, వేదన పడద్దు, నిరుత్సాహపడవద్దు. దేవుడైన ప్రభునందు విశ్వాసం ఉంచు. సృష్టిని చేసిన సృష్టికర్త అయిన దేవుడు నీ ఉద్దేశాలను సఫలపరచగల శక్తిమంతుడు. మన జీవితాల్లో కొన్నిసార్లు మనం చేసిన పాపాలు కూడా మన పనులను అడ్డుకుంటాయి. గతంలో మనం చేసిన పాపాలు కూడా నేడు చేస్తున్న పనులకు అడ్డుగా రావచ్చు. నీ పాపం నిన్ను తరుముతుంది అని రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో రాజులు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు చేసిన ప్రతి దాంట్లో కూడా వర్ధిల్లాడు. ప్రతి పని కూడా సఫలమైంది. దేవుని ఆశ్రయించి పనిచేసిన ప్రతిసారి వారు వర్ధిల్లిరి అని రాయబడింది. అదే రాజు దేవుని ఆజ్ఞకు అతిక్రమించి అవిధేయుడిగా మారి దేవుని వాక్యానికి విరుద్ధంగా కొన్ని పాపాలు చేసిన తర్వాత తను ఏ పని చేసినా విఫలులవడం జరిగింది. సఫలుడు కాలేదు కదా, విఫలుడయ్యాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము వర్ధిల్లాడు, దేవునికి విరోధంగా జీవించినంత కాలము అన్నింటిలో ఆటంకాలే, అభ్యంతరాలే, అనేక మార్లు ఫెయిల్ అవుతూ వచ్చాడు. తను సక్సెస్ అవుతున్నప్పుడు అనుకున్నాడు ఇదంతా నా మేధస్సు, నా జ్ఞానం, నా తెలివితేటలు అనుకున్నాడు. అనుకొని పాపంలో పడ్డాడు. దోషంలో పడిన తర్వాత ఎంత తెలివిగా ప్రయత్నించినా విఫలమవుతూ వచ్చాడు. ప్రయత్నాలు ఫలించలేదు. దేవుని యందు భయభక్తి కలిగి ప్రతి పనికి ముందు ప్రార్థించి ముందుకు వెళ్ళినప్పుడు జయం పైన జయం, ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవంతో తిరిగి వచ్చేవాడు దావీదు. ప్రతి విషయంలో జయం కలిగింది. తాను కాస్తున్నటువంటి గొర్రెలను ఒక ఎలుగుబంటి వచ్చి ఒక గొర్రెను లాక్కొని వెళ్ళిపోతుండగా ప్రార్థనా బలంతో దేవుని దగ్గర మొరపెట్టి మనోధైర్యం కలిగి పరిగెత్తుకుంటూ ఎలుగుబంటి మీదకి వెళ్ళి పడతాడు. పడి దాని నోటనున్న గొర్రెను విడిపించి ఆ ఎలుగుబట్టిని హతం చేసి ఆ గొర్రెను రక్షించుకుంటాడు. ఇలాగే భక్తి ప్రార్థనలో ఉంటుండగా తన గొర్రెల మంద మీద ఒక సింహం దాడి చేసి ఒక గొర్రెను తీసుకుని పోతుండగా సింహం మీద కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపడి ఒక మేకపిల్లను హతం చేసినట్టుగా ఆ సింహాన్ని హతం చేసి దాని నోటి నుండి ఆ గొర్రెను రక్షించుకుంటాడు. ఇదే దావీదు. ఇంకా ప్రార్థనలో, భక్తిలో ఆరాధకుడిగా ఉన్నప్పుడు తనకంటే ఎన్నో రెట్లు బలమైన వాడు, శక్తివంతులైన గొలియాతు మీద గొప్ప జయాన్ని, విజయాన్ని పొందుకుంటాడు. అన్ని విజయాలే, ఎందుకంటే ప్రార్థనతో పనిని ప్రారంభించాడు. ఏ పనికి వెళ్తున్న ముందు ప్రార్థించేవాడు, దేవుణ్ణి ఆరాధించకుండా ఏ పని చేసేవాడు కాదు. కానీ ఇదే వ్యక్తి కొన్నాళ్లకు భక్తిని విడిచి సాయంకాలం ఉన్న ప్రార్థించకుండా, వాక్య ధ్యానం చేయకుండా దిక్కులు చూడడానికి భవనం ఎక్కుతాడు. ఒక మేడగది మీదకి వెళ్ళి పైనుండి కిందకు తప్పుడు చూపులు చూస్తాడు. తన చూపు ద్వారా పట్టబడతాడు. చీకటి శక్తులు అతన్ని వెంటాడతాయి. ఎప్పుడైతే ప్రార్థనాగ్ని ఆరిపోయిందో, వాక్య ధ్యానం తొలగిపోయిందో, లోక ధ్యానం ఎక్కువ అయిపోయింది. పాపపు ఆలోచనలు తనను పట్టి పీడించాయి. దురాశ గర్భము ధరించి పాపంలో గీడ్చుకుని పోయిందట. ప్రతి ప్రయత్నంలో ఫలించే నేను ఎందుకు ప్రతి విషయంలో ఓడిపోతున్నాను, ఎందుకు ఓటమి నన్ను వెంటాడుతుంది తెలుసుకోవాలని దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని వాక్యము అతన్ని గద్దించింది.
ఒకప్పుడు ప్రార్థనలో ఉండేవాడివి. వాక్యం ధ్యానించకుండా ప్రార్థించకుండా ఏ పని చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ప్రార్థనలో అలసత్వం, వాక్యం విషయంలో నిర్లక్ష్యం, దేవుని విషయంలో అవిధేయత, ఈ మూడు కూడా వ్యక్తిని వెనక్కి లాగివేశాయి. అది గ్రహించిన దావీదు ప్రార్థన చేశాడు, ప్రభా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నాకు నూతన మనసు దయచేయి, మరలా నేను చేసే ప్రతి పని కూడా సఫలం అవునట్లు నాకు జయం కావాలి, నీ సహాయం కావాలి, నా సాయశక్తులనే ప్రయత్నించినా ఓడిపోతున్నాను, నీ సహాయం ఉంటే నేను జయిస్తాను, దయచేసి మీ సహాయం నాకు కావాలి, నీ కృపను మరలా నాకు దయచేయి, దయచేసి నాలో పాపాలు తీసివేయండి, నన్ను పరిశుద్ధపరచండి, హిస్సోపుతో నన్ను కడిగి పవిత్రునిగా చేయండి, నీ కృపలో నన్ను బలపరచు అంటూ ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రయత్నాలు చేయగా మళ్ళా దేవుడు అతనికి సాయం చేయడం ప్రారంభించాడు. ప్రార్థన చేయకుండా పనికి వెళ్ళొద్దు, బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళొద్దు. ఇది ఒక చిన్న నియమంగా పెట్టుకోండి. ప్రతిరోజు బైబిల్ చదువుట్లో ప్రార్థించుట్లో ఆసక్తి కలిగి ఉండండి. మన పనుల భారం దేవుని మీద మోపుదాం. ప్రార్థిస్తున్నా కూడా కొన్నిసార్లు విఫలం అవుతున్నారా? ఏదైనా రహస్య పాపం అంటే ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని వాగ్దానాలు తీసుకుని ఇది నాలో ఇది నెరవేరుతుంది అది నెరవేరుతుందని ముందు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా మన జీవితంలో ఉంటే దాన్ని తీసేసుకోవాల్సిన అవసరం మీదే ఉంది. ఎందుకు తెలుసు? థామస్ అల్వా ఎడిసన్, ఆయన తల్లి చిన్నతనంలో ఆయనకి చెప్పింది, బైబిల్ అనేది నీకు టెక్స్ట్ బుక్గా ఉండాలి, ప్రార్థన అనేది నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి. ప్రపంచంలో మొట్టమొదటిగా బల్బు కనిపెట్టిన వ్యక్తి ఎడిసన్. ప్రార్థించి బైబిల్ చదువుతూ ప్రయత్నించినటువంటి వ్యక్తి అద్భుతమైన ఇన్వెంటర్గా మార్చబడ్డాడు. నేడు ప్రపంచంలో మనం వాడుతున్న అనేక విషయాలను కనిపెట్టి ఇతను సిద్ధహస్తుడయ్యాడు. కారణం, బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళేవాడు కాదు, ప్రార్థన చేయకుండా ఏ ప్రయత్నం చేసేవాడు కాదు. నేడు ప్రపంచం అంతా వెలుగులతో దివ్య దీపమానంగా వెలిగిపోతుంది అంటే ప్రార్థించి ప్రయత్నించిన వ్యక్తి యొక్క ఫలితమే. ఈరోజు మీ జీవితంలో కూడా ప్రార్థించండి, ఆ తర్వాత మీరు ఫలిస్తారు. ప్రార్థన అంటే ఏంటి? మన మనసులో ఉన్న భారాన్ని, మన గుండెలో ఉన్న బరువుని, మన మనసులో ఉన్న వేదనను, చింత బాధను సృష్టికర్తైన దేవునితో పంచుకోవడమే. ఇలా మీ భారం అంతటిని ప్రార్థన ద్వారా ప్రభు మీద మోపి ఎప్పుడైతే మీరు ప్రయత్నాలు చేస్తారో మీ ప్రయత్నాలు యేసుక్రీస్తు అధికారం గల నామములో సఫలమవునుగాక. ప్రతి పనికి ముందు నా భారం దేవుని మీద మోపుతాను అన్న వారు మీ చేతిని పైకెత్తగలరా? ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పక దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు జరిగించునుగాక. షెల్ వి ప్రై. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకు తండ్రి, నీ నామములో ప్రార్థిస్తున్న నీ ప్రియులందరినీ జ్ఞాపం చేసుకున్నాడు. పరలోకమందున తండ్రి, మీ వాక్యంలో మీరు సెలవించారు, మా పనుల భారం నీ మీద మోపినప్పుడు మా ఉద్దేశంలో సఫలపరుస్తానన్నారు. ఈరోజు ఎవరైతే వారి పనుల భారం నీ మీద మోపి వారు ప్రార్థన చేసి ప్రయత్నం చేయబోతుండగా వారి ఉద్దేశములను ఫలింపచేయవాడు నీవే. వారి కుటుంబ విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, అలాగే ఆర్థిక విషయాల్లో, వారి పిల్లల విషయంలో కూడా వారికి ఉన్న మంచి ఉద్దేశాలు నీ నామ మహిమార్థమై నెరవేర్చేవాడు, ఫలింపచేయవాడు నీవే తండ్రి. దాసులు నీ దాసురాండ్రు, నీ సేవ గురించి, నీ పరిచర్య గురించి, మందిరాల గురించి ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉండగా వారిని ఫలింపచేయండి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ప్రేయర్ టీం ప్రతిరోజు ఉదయకాలం లేచి సాయంకాలం మనం ప్రార్థిస్తుండగా ఈ లైఫ్ చేంజింగ్ ప్రేయర్ మీటింగ్స్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ అయినా ఈ దినమంతా ఈ వాగ్దానం పట్టుకుని ఎవరు ప్రార్థిస్తున్నా వారి ఉద్దేశములు సఫలం అవునట్లుగా మీరు మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే మా ప్రయత్నాలు ఫలిస్తాయి నాయన. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా దోషము కానీ పాపము కానీ శాపం కానీ వారిని అడ్డుకుంటూ ఉంటే కనికరము గల మా దేవ, వారి పాపాలు ఒప్పుకుంటుండగా వారి దోషములను క్షమించండి, వారి పాపములను పరిహరించి నీ పరిశుద్ధ రక్తంలో వారిని పవిత్రపరిచి సోపుతో కడిగి వారిని పవిత్రపరిచినట్లుగా వారిని శుద్ధీకరించి నూతన మనసును నూతన హృదయాన్ని వారికి దయచేసి మీరు అక్కడ పర్యంతం వారు నీ కొరకు గొప్ప కార్యాలు చేయటకు వారి ఉద్దేశాలు సఫలం అవునట్లుగా నీ కృపను నీ సహాయమును వారికి దయచేయండి. ఈ ఉదయకాలం వారి ప్రయత్నాల్లో ఫలించలాగున నీ సహాయం ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గంలో ప్రయాణము, రోడ్డు మార్గంలో ప్రయాణము, నీటి మార్గంలో ప్రయాణం చేస్తుండగా, బస్సుల్లో, వాహనాల్లో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజల ప్రయాణంలో నీ సహాయం దయచేయండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. వారి కుటుంబస్తులను, వారి రక్త సంబంధులను, వారి ఇంటి వారిని, వారి బంధుమిత్రులందరినీ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ రక్షించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కరోనా వైరస్ వల్ల కానీ, స్ట్రెయిన్ వల్ల కానీ, ఏదో ఒక బలహీనత వల్ల కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన అస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి.
వారిని లేపి నడిపించడానికి సాక్షులుగా నిలబెట్టుకోండి. పాజిటివ్ కేసులు కూడా నెగిటివ్ కేసులుగా మారిపోవాలి. వారి ఇళ్లకు వచ్చి సాక్ష్యం ఇచ్చి దేవుని ఘనపరచడానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామలో స్వస్థత నొందునుగాక. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. యెహోవా నిస్సి జయమిచ్చావే స్తోత్రమయ్యా. యెహోవా నిస్సి, యెహోవా నిస్సి జయమిచ్చావే స్తోత్రమయ్యా. మాకు జయమిచ్చావే స్తోత్రమయ్యా. మాకు జయమిచ్చావే స్తోత్రమయ్యా. ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో. ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో, ప్రేమించేదన్ ఆరాధన. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం యిర్మీయా 1:8 వచనం, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసునామలో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ ద లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.